ఎట్టకేలకు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియా ముందుకు వచ్చాడు. దక్షిణాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో టెస్టుకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ తాను ఫిట్ గా ఉన్నాడని స్పష్టం చేశాడు. కెప్టెన్ టెస్ట్ కు అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు. ఇక పేసర్ మహమ్మద్ సిరాజ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని కోహ్లీ వెల్లడించాడు. అయితే నేను పూర్తిగా ఫిట్నెస్ సాధించాను, సిరాజ్ మాత్రం మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా లేడు. ఈ రోజు జరిగే సమావేశంలో అతడి స్థానంలో ఎవరిని తీసుకోవాలో చర్చిస్తామని, నిజానికి సిరాజ్ స్థానాన్ని భర్తీ చేయడానికి మాకు చాలా ఆప్షన్లు ఉన్నాయి అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక అలాగే పంత్ గురించి మాట్లాడుతూ, పంతు తన తప్పులను సరిదిద్దుకుంటాడు, మేటి క్రికెటర్ గా తనను తాను నిరూపించుకుంటాడు, తనతో మేము ఎప్పటికెప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం, పంతు పరిణితి కలిగిన ఆటగాడు, ఖచ్చితంగా పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాడని విరాట్ కోహ్లీ అన్నాడు. అయితే మూడో టెస్టు తుది జట్టులో మాత్రం పంతు ఉంటాడని సంకేతాలు ఇచ్చాడు. ఇక సీనియర్ బ్యాటర్లు చతేశ్వర పుజారా అజింక్య రహణే గురించి మాట్లాడుతూ, జట్టులో మార్పులు జరుగుతూనే ఉంటాయి, అయితే అవి సహజంగా జరగాలే గాని బలవంతంగా మార్పులు చేయకూడదు అని విరాట్ కోహ్లీ పుజారా రహణేపై సానుభూతితో కూడిన వ్యాఖ్యలు చేశాడు. దీంతో మూడో టెస్టు నేపథ్యంలో వీరిద్దరూ తుది జట్టులో ఉంటారని చెప్పకనే చెప్పాడు. దీంతో మూడో టెస్టు కోసం తుది జట్టులో విరాట్ కోహ్లీ రానుండడంతో విహారి బెంచ్ కే పరిమితం కానున్నాడు. అలాగే సిరాజ్ స్థానంలో ఇషాంత్ శర్మ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.